மாதா சரணம் தள்ளி, மாதா சரணம் சரணம் மாதா, மாதா சரணம் சரணம் மாதா. சார் காது, மாதா மாதா. ஆ மாதே, இது ஆங்காளம்ம மால. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతా ఉండే మాత. దేవత నా కళ్ళలో ప్రత్యక్షమయ్యే ఆమె దగ్గర కాజేసిన డబ్బులన్నీ హుండీలో వేసేస్తే మనల్ని క్షమించి వదిలేస్తారంది మాత. మరి నా సంగతి? అది కూడా చెప్పింది. నిన్ను పట్టుకున్న ఉమాదేవి ఆ దేవత భక్తురాలేనంట, అందుకని ఆ డబ్బులు కూడా హుండీలో పడేస్తే నిన్ను కూడా క్షమించేస్తానంది మాత. మరి ఇచ్చేస్తారా? నువ్వేం కంగారు పడక మాత, మాలేసుకున్నది మంగళం పాడడానికే కదా. మాత మాలేసుకున్నాను మాత, అంతా నువ్వు అనుకున్నట్టే జరగద్ది. దేని గురించి సార్? అదే 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 అదే. మహేష్ వాళ్ళు వచ్చారు. మహేష్ గారు వాళ్ళు వచ్చేసారు. ఓకే, మీరెక్కడున్నారు? గుడి దగ్గర ఉన్నాను. ఓకే ఓకే సరే. మహేష్ గారు బ్యాంక్ లో దొంగలు పడ్డారు. తెలుసు తెలుసు, మీకెలా తెలుసు? అబ్బా, దొంగతనం చేయడానికి ఈ రోజే దొరికిందంటారు మీకు తీరిక. సార్ పోలీస్ సార్. పోలీసా? పోలీసా సార్? నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్. నువ్వు కూడానా? ఇద్దరు ఇక్కడ పనిచేస్తున్నారా? అవును సార్. మీరు ఇక్కడేంటి? మీ మేనేజర్ గారు రిక్వెస్ట్ చేస్తే మాక్ డ్రిల్ చేయడానికి ఈ బ్యాంక్ వచ్చాం. ఓకే సార్. ఎవరైనా సడన్గా దొంగలు పడితే రేయ్ నువ్వేంట్రా? ఏం లేదు సార్. మధ్యలో డిస్టర్బెన్స్, అక్కడే ఉండు. నేను ఎక్కడ ఉన్నాను? దొంగలు సార్, దొంగలు. దొంగలు సడన్ గా అటాక్ చేస్తే కస్టమర్స్ స్టాఫ్ ఎలా రియాక్ట్ అవ్వాలో ఎడ్యుకేట్ చేయడానికే మాక్ డ్రిల్. ఓ